హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఎల్ ఇన్ఫోటెక్. ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, మీరు జియో మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నట్టయితే ఆ మొబైల్ నెంబర్ ఆన్లైన్ లో ఎలా రీఛార్జ్ చేసుకోవాలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో జియో అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి, www.jio.com అని కనిపిస్తుంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఈ పేజ్ లో ఇక్కడ రీఛార్జ్ పే బిల్ అని కనిపిస్తుంది కదా, ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, జియో ఫైబర్, జియో లింక్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. సో ప్రీపెయిడ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఎంటర్ జియో నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఆ బాక్స్ లో మీ జియో నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి. మీ జియో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రీఛార్జ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నా నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ నెంబర్ ఎంటర్ చేసి ఈ రీఛార్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మీ నెంబర్ ఎంటర్ చేసి రీఛార్జ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అనేది వస్తుంది. ఇందులో చూడండి, పాపులర్ ప్లాన్స్, 4G డేటా వాచర్, డిస్నీ ప్లస్, హాట్స్టార్, విఐపి, ఇలా చాలా ప్యాక్స్ ఉంటాయి. మీకు ఇందులో ఏ ప్యాక్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో ఇంటర్నెట్ ప్లస్ టాక్ టైమ్ రెండు వచ్చేలాగా ప్యాక్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ పాపులర్ ప్లాన్స్ క్లిక్ చేసిన తర్వాత 2GB పర్ డే ప్యాక్స్ ఉన్నాయి. ఇవి ఫ్రమ్ 249 రూపీస్ టు 2599 రూపీస్ ఇలా ప్యాక్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ 1.5GB పర్ డే ప్యాక్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ 199 రూపీస్ నుంచి 2121 రూపీస్ దాకా ఉన్నాయి 1GB పర్ డే ప్యాక్స్. ఓన్లీ వన్ ప్యాక్ ఉంది, 149 రూపీస్ ప్లాన్ ఒకటే ఉంది. 3GB పర్ డే ప్యాక్స్, 349 టు 401 రూపీస్ ప్యాక్స్ ఉన్నాయి. ఇంకా లాంగ్ టర్మ్ ప్యాక్స్ 4999 రూపీస్ ఉంది. ఇది 360 డేస్ ప్యాక్ అనమాట. ఇది ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏ రీఛార్జ్ ప్యాక్ చూపిస్తున్నాను అంటే 1.5GB పర్ డే ప్యాక్స్ చూద్దాం. ఈ ప్యాక్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, మీకు డైలీ లిమిట్ 1.5GB పర్ డే వస్తుంది, ఇంటర్నెట్ ప్లస్ టాక్ టైమ్ కూడా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను 200 ప్యాక్ ఉంది కదా, 199 రూపీస్ ప్యాక్ ఫర్ 28 డేస్ వ్యాలిడిటీ. ఇక్కడ మనం చూడొచ్చు ప్లాన్ వ్యాలిడిటీ బెనిఫిట్స్. ప్లాన్లో ఈ ప్లాన్ కాస్ట్ ఎంత అంటే 199 రూపీస్, వ్యాలిడిటీ 28 డేస్. తర్వాత బెనిఫిట్స్ వచ్చేసి 42GB అన్లిమిటెడ్ డేటా వస్తుంది. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీరు చూడండి క్లియర్గా కనిపిస్తాయి, 1.5GB పర్ డే ప్యాక్ ఇది. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. ఇంకా ప్యాక్ వ్యాలిడిటీ డేస్ 28 డేస్. టోటల్ జీబీ ఎంత వస్తుంది అంటే 28 డేస్కి మనకి 42GB వస్తుంది. డేటా హై స్పీడ్ 1.5GB పర్ డే వస్తుంది మనకి. ఇంకా వాయిస్ కాల్ అన్లిమిటెడ్, మనం అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు ఈ 28 డేస్. ఇంకా ఎస్ఎంఎస్ అన్లిమిటెడ్ 100 పర్ డే, అంటే అన్లిమిటెడ్ మెసేజెస్ చేసుకోవచ్చు, కానీ లిమిట్ మాత్రం పర్ డే 100 మెసేజెస్ మాత్రమే చేసుకోవచ్చు. ఇంకా జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్, ఇది ది ప్యాక్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా అర్థమయ్యాయి కదా. ఇప్పుడు ఈ ప్యాక్ని ఎలా పర్చేస్ చేయాలో చూద్దాం. ఇక్కడ ప్యాక్ పక్కన బై ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీకు ఈ పేజ్ అనేది వస్తుంది. ఈ పేజ్లో మన పేమెంట్ డీటెయిల్స్, మనం ఎలా పేమెంట్ చేయాలనుకుంటున్నాము, డెబిట్ కార్డ్ ఆర్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, ఇంకా వ్యాలెట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ జియో మనీ, పేటిఎం, ఫోన్పే, ఇలా డిఫరెంట్ మోడ్ ఆఫ్ పేమెంట్స్లో మనం పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఈ వీడియోలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రూ ఎలా పే చేయాలో చూపిస్తాను. ఒకవేళ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే మీరు ఏటీఎంతో అయినా, లేకపోతే క్రెడిట్ కార్డ్, పేటిఎం, ఇలా డిఫరెంట్ మోడ్ ఆఫ్ పేమెంట్స్తో కూడా పే చేయొచ్చు. చూడండి, మీరు ఒకవేళ పేటిఎంతో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారనుకోండి, ఇక్కడ పేటిఎం బిసైడ్ ఒక లింక్ అండ్ పే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏటీఎం అయితే ఏటీఎం మీద క్లిక్ చేసుకోవాలి. అప్పుడు ఇలా వస్తుంది, అప్పుడు ఏటీఎం కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, నేమ్ ఆన్ ద కార్డ్ ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసి పే మీద క్లిక్ చేస్తే మీ పేమెంట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రూ చేస్తున్నాం కాబట్టి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి,
ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కొన్ని బ్యాంక్స్ వస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇలా చాలా బ్యాంక్స్ ఉంటాయి. మీరు ఏ బ్యాంక్ నుంచి పే చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. అప్పుడు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్కి ఇది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. లాగిన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక హై సెక్యూరిటీ పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది అండ్ మీ మొబైల్ అనేది 199 రూపీస్తో రీఛార్జ్ అయిపోతుంది. సో హ్యాపీగా మీరు రీఛార్జ్ ఆన్లైన్లో చేసుకుని 28 డేస్ వరకు మీరు ఈ ప్యాక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్కి ఒక హై సెక్యూరిటీ పాస్వర్డ్ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇలా కన్ఫర్మ్ చేసుకుంటే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మన జియో మొబైల్ నెంబర్ అనేది రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ అయిపోయిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. ఇలా 199 రూపీస్ ప్యాక్ మీ మొబైల్లో రీఛార్జ్ అయింది అని ఒక మెసేజ్ వస్తుంది. సో ఇప్పుడు 17 ఫిబ్రవరి కదా, అంటే 28 డేస్ వరకు మీరు ఈ ప్యాక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. పర్ డే 1.5 GB వస్తుంది అండ్ అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు, పర్ డే 100 మెసేజెస్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఒక ప్యాక్ సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా ఆన్లైన్లో మీకు కావాల్సిన ప్యాక్ సెలెక్ట్ చేసుకుని మీ జియోని మొబైల్ నెంబర్ అనేది రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు డిఫరెంట్ ప్యాక్ ప్లాన్స్ కావాలి అంటే నా కమెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఎలా రీఛార్జ్ చేసుకోవాలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.